ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆయన తీసుకుంటున్న నిర్ణయాల మీద ఒక్కసారిగా ఫైర్ అయ్యారు వాస్తవానికి మొన్నటి వరకు అంటే ఈఎస్ఐ స్కామ్లో జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత దాదాపు చాలా రోజులు మౌనంగా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు పదవి దక్కిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద తనదైన శైలిలో దూకుడు ప్రవర్తిస్తున్నారు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇందుకు నిదర్శనమే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అనేది అయితే ఇక్కడ అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినా సరే దానికి మాట్లాడే అవకాశం ప్రభుత్వం ఇవ్వట్లేదు అనేది అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్య సాధారణ ఎన్నికలు కానీ లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ చాలా దారుణంగా జరిగాయంట మొన్నటి వరకు ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా దౌర్జన్యాలకు దిగుతుంది ప్రభుత్వం అనేది చాలా స్థానాలు ఏకగ్రీవం చేసుకున్నారు దౌర్జన్యాలు చేసి అధికార పార్టీ నేతలు అనేదే ప్రధానంగా అచ్చెన్నాయుడు గారు చేసిన ఆరోపణ అంటే ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేయడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతించారు కానీ ప్రభుత్వమే స్వాగతించలేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా విచిత్రమైన వ్యక్తి అంటూ అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారే ఎందుకంటే ఒక పక్క కరోనా తగ్గుముఖం పడుతుంటే ఎందుకు వద్దంటున్నారు ఎన్నికలని అనేది అంటే ప్రాంతాల మధ్య అలాగే కులాల మధ్య తగాదాలు తీసుకురావడమే ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది తప్ప అంత మంచి సంక్షేమం అనేది ఏమీ లేదని చెప్పడం ఇప్పటికే ఎన్నికల గురించి కేంద్రంతో ఎన్ని ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఆల్రెడీ కేంద్ర బృందాలతో చెప్పా తెలుగుదేశం పార్టీ తన వాని వినిపించింది అంట ఈ టైంలో ఎన్నికలు పెడితే ఘోరంగా దెబ్బతింటామని చెప్పి వైసీపీ భావిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటమి పాలవుతామని చెప్పి అందుకే నామినేషన్ ఆన్లైన్లో ఫైల్ చేసే అవకాశం ఇవ్వాలని తాము ఎన్నికల సంఘాన్ని ఆల్రెడీ కోరాము అని చెప్పి చెప్పడం జరిగింది ఎన్నికల సంఘం సందర్భంగా అధికారులపై తీసుకున్న చర్యలు అమలు చేయాలి అని చెప్పి కోరామని చెప్పడం కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి వివరించాము కోరాము కేంద్ర బృందాన్ని అనేది కోవిడ్ నిబంధనలు పాటించి ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి టీడీపీ కోరుతుంది అనేది టీడీపీ వెర్షన్ కూడా వినిపించారు అచ్చెన్నాయుడు గారు మొత్తం మీద ఈ ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోరుతూ అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తనదైన శైలిలో ఫైర్ అవ్వడం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది ఎక్కడి నుంచి వచ్చింది ఎంత ధైర్యం ఎంత తెగవ మొన్నటి వరకు మౌనంగా ఉండి ఏంటి ఇది అనేది కూడా ఇప్పుడు మింగుడు పడని అంశంగా మారిందంట వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు గారి ఫైర్ అవడం చూస్తుంటే మరి చూడాలి ఇది ఎంత వరకు వెళ్తుంది అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి